నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష, మంత్రి అధికారులకు దిశానిర్దేశం. అమరావతిలో ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం పరిశీలన, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధుల టవర్లపై అధ్యయనం. టీటీడీ అన్నప్రసాదాల్లో నాణ్యతపై దృష్టి సారించాం, దళారీ వ్యవస్థ నిరోధకానికి చర్యలు చేపట్టామన్న ఈవో శ్యామలరావు. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం, నంద్యాల జిల్లా చిన్నమంగలిలో విషాదం. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో కూలీల ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి, 13 మందికి తీవ్ర గాయాలు. వయనాడు దుర్ఘటనలో 308కి చేరిన మృతుల సంఖ్య, సహాయ చర్యలో నిమగ్నమైన 40 బృందాలు. హిమాచల్ ప్రదేశ్ వరదల్లో కొనసాగుతున్న గాలింపు చర్యలు, కుంభవృష్టిలో కొట్టుకుపోయిన ఇళ్లు, 45 మంది గల్లంతు.